తొమ్మిదవ తేదీ అక్టోబరు నెల 2024 సంవత్సరము. ఈ ఉదయకాల ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్త 11వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాము. బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు, ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగెను. దేవునికి స్తోత్రములు. ప్రభునందు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. ఆమెన్. మన జీవితంలో తప్పక నమ్మవలసినటువంటి కొన్ని సంగతులను గురించి ఈ ఉదయకాలము వాక్యము ద్వారా మనము ధ్యానించబోతూ ఉన్నాము. ఇక్కడ ప్రభువు మార్తతో తెలియచేస్తున్న మాట ఏమిటనగా, ఈ మాట నమ్ముచున్నావా? ప్రియులరా, దేవుని మాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది అనే విషయాన్ని లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి. పరిశుద్ధ వాక్యము ద్వారా మనము తప్పనిసరిగా నమ్మవలసినటువంటి వాటిని జ్ఞాపకం చేసుకుందాం. ప్రప్రథంగా పరిశుద్ధ గ్రంథములో నుండి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో వ్రాయబడిన మాట, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. ప్రియులరే, ఈ వాక్యము ద్వారా మనము నమ్మవలసినటువంటి సంగతి ఏమిటనగా, మన విమోచన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలోనే ఉన్నది అని చెప్పి, పాపముతో మగ్గిపోతున్న మానవాళి యొక్క జీవితాలు విమోచించబడాలి అంటే యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా తప్ప మరి ఏ రీతిగానూ అది సాధ్యం కానే కాదు. ఈ నామం వలననే మనం రక్షణ పొందవలను గాని, ఆకాశము క్రింద మనుష్యుల్లో ఇయ్యబడిన మరి ఏ నామమునను మనము పొందలేము అని వాక్యం తెలియచేస్తూ ఉన్నది. నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేసేదను అని ప్రభు ఆహ్వానిస్తూ ఉన్నారు కూడా ప్రియులారా. కనుక మనము జ్ఞాపకం చేసుకోవాలి, రక్షణ అనేది మన సొంత యోగ్యత వలన కానీ లేక మన ప్రయత్నాల వలన కానీ, మనం చేస్తున్న సత్క్రియలు లేక మంచి కార్యాలు దాన ధర్మాల వలన కానీ లభించేది కానే కాదు. ఇంకా చెప్పాలంటే కృషి చేత రక్షణను మనం పొందలేము. రక్షణ కేవలం దేవుని కృప వలన మాత్రమే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే మనం పొందగలము తప్ప మన ప్రయత్నాల వలన ఏమాత్రము కూడా మనము పొందలేము. రక్షణ అమ్మబడదు, అలాగే రక్షణ కొనబడదు కూడా. అది కేవలం యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ త్యాగము ద్వారా మనకు లభిస్తూ ఉన్నది. కనుక ఎవరైతే శిలువ శక్తిని, శిలువలో యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన త్యాగాన్ని అంగీకరిస్తూ ఉంటారో వారు రక్షించబడతారు, వారి సమస్త పాపముల నుండి క్షమాపణ పొందుకుంటారు. కనుక యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించడానికి తీర్మానించుకున్న వారందరి జీవితాల్లో ఉచితంగా దేవుడు రక్షణ భాగ్యాన్ని దయచేస్తారు. కనుక ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేయొద్దు అని వాక్యము తెలియచేస్తూ ఉంది. కనుక ప్రియులారా, మన జీవితంలో ప్రతి విధమైనటువంటి పాప శాపముల నుండి కూడా మనము విమోచించబడడానికి, మన పాపములన్నిటి నుండి కూడా మనము క్షమాపణ పొందడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సుముఖంగా ఉన్నారు. క్రీస్తు ప్రభు వారి ద్వారా ఆ కృప మనకు లభిస్తుంది అనే సత్యాన్ని మొట్టమొదటిగా మనం నమ్మవలసిన వారమై ఉంటున్నాం. అలాగే పేతురు వ్రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 20
మూడవ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. ఆ భాగంలో తెలియచేస్తున్నటువంటి సంగతులను మనము గమనించినట్లయితే వ్రాయబడుతున్నటువంటిది ఏమిటనగా, మనకు ఏమేమైతే ఆ మూడవ వచనమండి, రెండు మరియు మూడు వచనాలు వ్రాయబడుతుంది, తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాణ్ణి గూర్చిన అనుభవ జ్ఞానములముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నది అని చదువుతున్నాం మొదటి అధ్యాయము రెండు మూడు వచనాలలో. ప్రియులారా, రెండవ సంగతి మనం నమ్మవలసింది ఏమిటనగా, మనకు కావలసిన వాటన్నిటినీ కూడా మన ప్రభువు మనకు దయచేయును అని నమ్మవలెను. అవునండి, ఏమేమి మనకు కావాలో అవన్నీ కూడా దేవునికి తెలుసు అని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, అన్నిటినీ కూడా దేవుడు అనుగ్రహిస్తారు, అన్నిటినీ కూడా దేవుడు మనకు దయచేస్తారు అనే విషయాన్ని మనము నమ్మాలి. అనగా ప్రియులారా, సర్వము మనం ఆరాధిస్తున్న దేవుని యొద్దనే ఉన్నవి. అందుకనే నాకు వేరుగా మీరు ఉండొద్దు అని ప్రభువు చెప్తా ఉన్నారు, దేవునికి దూరంగా జీవించొద్దు అని ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. దేవుని దయ యొక్క సమృద్ధిని మనము గ్రహించవలసిన వారమై ఉంటూ ఉన్నాము. దైవశక్తి ద్వారా మనము పొందలేనివంటూ ఏమీ లేవు అనే విషయాన్ని గుర్తించాలి ప్రియులారా. కీర్తనాకారుడు 87వ సంకీర్తన 7వ వచనంలో చెప్పారు, మా ఓటలన్నీ నీయందే ఉన్నవి అని చెప్పి. ఆ సత్యాన్ని మనం గమనిస్తూ ఉన్నామా? ఆ సత్యాన్ని మనం అంగీకరిస్తున్నామా ప్రియులారా? మన జీవితానికి కావలసినవి ఎక్కడో ఉన్నాయి అని మనము భ్రమపడుతున్నామా? లోకం మనకిస్తుంది అని ఒకవేళ మనం తప్పు ఆలోచన కలిగి ఉంటున్నామా? ఈ ఉదయకాలం వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతున్నది ఏమిటనగా, మన జీవితానికి సంబంధించిన ఈ జీవమునకు దైవ భక్తికి సంబంధించిన వాటన్నిటినీ కూడా దేవుడు మనకు అనుగ్రహించును. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం ప్రకారంగా తన్ను అడుగువారికి ఆయన ఫలము అనుగ్రహించును అని నమ్మవలెను కదా అని వ్రాయబడి ఉన్నది. అవునండి, మనము కావలసిన వాటన్నిటినీ కూడా ప్రభు యొద్ద నుంచి పొందవచ్చును. మనం అడిగినప్పుడు, విశ్వాసముతో దేవునికి మనము ప్రార్థన చేసినప్పుడు ప్రతి వాటిని కూడా మనం పొందగలము. ప్రభు చెప్పారు, అడుగుడి మీకు ఇయ్యబడును అని చెప్పి. కాబట్టి ప్రియులారా, మన ప్రతి అవసరతల్లోనూ మనము దేవుని వైపు చూడవలసిన వారమై ఉన్నాము, దేవుణ్ణి ఆనుకొనవలసిన వారమై ఉన్నాము, దేవుణ్ణి ఆధారంగా చేసుకునవలసిన వారమై ఉన్నాము అనే విషయాన్ని మనం గుర్తించాలి. అలాగే మత్తయి సువార్త 14వ అధ్యాయము ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో చెప్తున్నారు 22వ వచనంలో, అద్దరికి వెళ్ళవలెను అని చెప్పి. అనగా ఉన్నపాటున వారిని ప్రభువు చెప్పారు, మీరు అద్దరికి వెళ్ళండి. ఆ ప్రయాణాన్ని వారు కొనసాగించారు. రాత్రి అయిపోయింది. సముద్రం మధ్యలోనికి వెళ్ళిన తర్వాత భీకరమైన తుఫాను వారికి ఎదురయ్యింది. ఆ తుఫాన్లో వారు పోరాడారు ప్రియులారా, పెనుగులాడుతూ వచ్చారు, ప్రాణాపాయ స్థితిలోనికి వారు చేరిపోయారు. కానీ ఇక్కడ ఒక సత్యాన్ని మనం తెలుసుకోవాలి, అదేమిటనగా, దేవుడు చెప్పినదంతా చేస్తారు అని మనం నమ్మాలి. ఏమైతే ప్రభు చెప్పారో అది చేయకుండా ఉండే దేవుడు కాదండి. చెప్పిన ప్రతి దానిని కూడా చెప్పినట్లుగానే చేసే మహోన్నతుడైన దేవుడు మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అద్దరికి వెళ్ళండి అని వారితో చెప్పిన ప్రభువే. అదే అధ్యాయము ప్రియులారా 34వ వచనంలో వారు అద్దరికి వెళ్ళిరి అని కూడా చదువుతూ ఉన్నాము. మరి మధ్యలో భయంకరమైన తుఫాన్లు వచ్చాయి కదండి, ప్రమాదకరమైన పరిస్థితులు ఎదురయ్యాయి కదా. స్నేహితులారా, ఎన్ని పరిస్థితులు జీవితంలో సంభవించినా ప్రభు నీతో నాతో చెప్పిన మాట తప్పనిసరిగా నెరవేర్చబడుతుంది. ఆ మాట తప్పిపోయేది కానే కాదు,
శోధనలు వచ్చినా, పోరాటాలు వచ్చినా, బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, వ్యాధి వచ్చినా, నష్టమే వచ్చినా, ఏమండి శత్రువు మన జీవితానికి అడ్డుగా వచ్చినా ఎన్నైనా రానియండి ప్రియులారా, ప్రభువు నీతో చెప్పిన మాట తప్పకుండా నెరవేర్చబడుతుంది. మీరు అందరిని చూస్తారు, చేరతారు అని ప్రభువు చెప్పారు. అలాగే తుఫాను వారిని ఆటంకపరచలేకపోయింది, వారిని అడ్డుకోలేకపోయింది, ఏ ఆటంకాలు కూడా వారికి మధ్యలో అడ్డుగా నిలబడలేకపోయాయి. స్నేహితుడా, ప్రియ సహోదరి, చేరగలనా నేను, పొందగలనా నేను, మేలు చూస్తానా, సమాధానం వస్తుందా, నెమ్మది కలిగి ఉంటానా, ఒక మంచి దినము నా జీవితంలో లభిస్తుందా, ఇట్లాంటి ఆలోచనలతో ఉంటున్నామా? ప్రభువు నీతో చెప్పిన మాట తప్పకుండా నెరవేరుస్తారు ప్రియులారా. మన జీవిత ప్రయాణంలో ఎన్ని పరిస్థితులు ఎదురైనా కూడా ప్రభువు తాను నీతో చెప్పిన మాట నెరవేర్చడానికి నీకు తోడుగా ఉంటారు. ఆనాడు చెప్పారు యాకోబుతో, నేను నీకు చెప్పినవన్నీ కూడా నెరవేర్చినట్లుగా నేను నీవు వెళ్ళు ప్రతి స్థలములోనూ తోడుగా ఉండి నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పారు. కనుక మాట తప్పని దేవుడు మనం ఆరాధిస్తున్న ప్రభు ఆయన యేసుక్రీస్తు వారు. ఆయన మంచి కాపరిగా ఉండి మనను ముందుండి నడిపిస్తారు ప్రియులారా. ఇశ్రాయేలు ప్రజలను పగలు మేఘస్తంభంలోను, రాత్రి అగ్నిస్తంభంలోను ఉండి నడిపించిన అదే మహోన్నతుడైన పరిశుద్ధుడు, ఆ గొప్ప దేవుడు ప్రియులారా, నీ నా జీవితంలో కూడా ఆ కార్యాలు చేస్తారు. విశ్వాసం ఉంచుదాం, నమ్మిక కలిగి ఉందాం ప్రియులారా. నమ్మిన వారు సిగ్గుపడరు అని బైబిల్ చెప్తా ఉంది. కనుక ప్రభు వైపు చూస్తే మనం వెలుగును పొందుతాము, నెమ్మదిని పొందుతాము, మేలును పొందుతాము, సహాయాన్ని కూడా కలిగి దేవునికి మహిమను కలిగి జీవిస్తాము. కనుక దేవుని మహిమపరిచే జీవితాన్ని పొందుకొని దేవునికి సాక్షిగా ఉంటూ శ్రేష్టమైనటువంటి ధన్యకరమైనటువంటి అనుభవాలతో నింపబడినట్లు ప్రభు తన కృపను మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. పరిశుద్ధుడైన మా తండ్రి, దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఉదయకాలమందు వాక్యము ద్వారా మేము నమ్మవలసినటువంటి కొన్ని ఆలోచనలను మాకు దయచేసినందుకు మీకు స్తోత్రాలు. ప్రభువా, మీ వాక్యంలో ఉన్న సత్యాన్ని తెలుసుకొని దాని ప్రకారంగా జీవించడానికి సహాయం చేయండి. మీ కృపను తోడుగా ఉంచండి ప్రభువా. వినిన వారందరినీ కూడా మీరు దీవించమని వేడుకుంటున్నాను. ప్రభా, పరిపూర్ణమైన నమ్మకము నాయన మీ వాక్యం పట్ల, మీరు తెలియచేసినటువంటి సంగతుల పట్ల కలిగి ఉండుటకు సహాయం చేయండి. నాయన, ప్రతి ఒక్కరి కుటుంబాల్లో సమాధాన సంతోషములు దయచేయండి. అందరికీ ఆయురారోగ్యములను ప్రసాదించండి. మీ ఆశీర్వాదము దయచేయండి. బలహీనతల్లో ఉన్నవారిని స్వస్థపరచమని వేడుకుంటున్నాను ప్రభా. దయచేయులను వారి కుటుంబాలను దీవించి పరిచర్లు వాడుకుని మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సదాకాలం మీకు తోడై ఉండునుగాక. ఆమెన్.